సార్ సురేంద్ర గారు ఇటు సార్ ఇక్కడ ఈ సినిమా 220లో అనౌన్స్ చేశారు 21 మీ బర్త్డే అప్పుడు లాంచ్ చేశారు అదే అఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఇచ్చాం అనౌన్స్మెంట్ 20లో అనౌన్స్మెంట్ ఇచ్చారు 21 లో షూటింగ్ స్టార్ట్ చేశారు ఇట్స్ ఎ లాంగ్ జర్నీ yes sir yes మధ్యలో చాలా న్యూస్ వచ్చింది అంటే రూమర్స్ అనుకోండి సూరి గారి కోపం చెలిపారని మధ్యలో అఖిల్కి ఏదో నచ్చలేదు అని ఇట్లా చాలా చాలా న్యూస్ వచ్చింది ఇట్లా డిలే అవ్వడం ప్లస్ వీ హావ్ ఆన్ స్ట్రిక్ట్ డైట్ కదా మేము ఉండాలి కదా బాడీ ఫిజిక్ అది సేమ్ సో వాట్ ఈజ్ యువర్ సైకలాజికల్ థాట్ ప్రాసెస్ ఏంటండి ఆ టైంలో ఇట్లా న్యూస్ రావడము డిలే అవ్వడము యునో అఫ్కోర్స్ ఐఎమ్ అబద్ధాలు చెప్పను డెఫినెట్లీ ఆర్టికల్స్ ఏదైతే వచ్చే మా అటెన్షన్కి వచ్చినప్పుడు మేము నిజంగా జెన్యున్గా చెప్తున్నాం ఇంత ఆ తప్పుగా అనుకోకండి ఎవరు మేము కూర్చొని నవ్వేవాళ్ళం రియలీ బికాస్ ఆ రోజు కానీ షూట్లో మేము అప్పుడే షార్ట్ చేస్తున్నప్పుడు ఇరగ తీసేసాం అనుకున్న ఫీలింగ్లో ఎవరు ఒక వచ్చి చూపించేవాళ్ళు ఎహే ఎక్కడి నుంచి వెళ్తుంది అయ్యా ఇది బాగానే ఉంది కదా అంత ఇవాళ ఫ్రస్ట్రేషన్ అన్నాక 2 ఇయర్స్ జర్నీలో సార్ మీ ఫ్యామిలీలో కొన్ని అవ్వవా సార్ ఒకరోజు తిట్టుకోరా సార్ తిట్టుకోవడం అంటే మేబీ దట్టే కొంచెం స్ట్రెస్ ఉండిందేమో సెట్ పైన కానీ అంతకనే ఏం లేదు సార్ సో అన్నెసరీ ఫ్రమ్ సమ్వేర్ దేర్ వాస్ సమ్ ఆర్టికల్స్ కమింగ్ బట్ వీ ఎంజాయ్డ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ దిస్ జర్నీ ఐఎమ్ టెల్లింగ్ యూ టుడే వన్ సెకండ్ ఎవరు ఎవరిని ఏం జరగలేదండి సూరి గారు ఏమండి ఇది 2 ఇయర్స్ జర్నీ అన్నారు కదా మీరు 1 ఇయర్ ఇందులో కరోనా పోయింది ఓకే అంటే చాలా సినిమాలు కరోనా అయినా కూడా షూటింగ్ చేసి రిలీజ్ అయ్యాయి ప్రాబ్లం అది కాదు ఓకే కరోనా వచ్చిన తర్వాత నేను 6 మంత్స్ ఐఎమ్ ఇన్ హాస్పిటల్ 6 మంత్స్ ఇన్ బుడాపెస్ట్ ఓకే 1.5 ఇయర్ పోయింది అక్కడ సో డోంట్ ఇది డిలే అయింది అదయింది ఇదేంది అని చెప్పకండి నేను వెళ్ళిపోయి వచ్చినవాడిని బ్యాక్ వచ్చినవాడిని చాలా చెప్పకూడని ప్రాబ్లమ్స్ మాకు అన్నీ ఈ సినిమాకి అయినాయి హ్యాపీ వీఆర్ హ్యాపీ నౌ ఎవ్రీథింగ్ రెడీ మేము వర్క్ చేసింది జస్ట్ 100 డేసే 2 ఇయర్స్లో షూటింగ్ డేస్ వర్క్ చేసింది ఓన్లీ 100 డేస్ 100 డేస్ 102 డేస్ ఏదో ఓవరాల్గా సో ఇది 1 ఇయర్ మాకు కరోనాలోనే పోయింది ఎందుకంటే స్టార్ట్ అయిన వెంటనే ఒక కరోనా వచ్చింది 6 మంత్స్ ఆగిపోయింది దాని తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసాం మళ్ళీ ఆగిపోయింది మేము బుడాపెస్ట్లో ఉండగా షూటింగ్ ఆపేయాల్సి వచ్చింది బికాజ్ ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి కోవిడ్ వార్డ్లో ఉన్నారు ఆయన 20 డేస్ ఐఎమ్ ఇన్ హాస్పిటల్ వెంటిలేటర్లో ఉన్నా నేను బుడాపెస్ట్లో నోబడీ నోస్ కాబట్టి మీరు దయచేసి డిలే అయింది అదయింది ఇదయింది అని కాదు దాన్ని నన్ను వాళ్ళు ఎలా కాపాడుకొని నన్ను ఎలా తీసుకొచ్చారో నాకు తెలుసు అది ఇవన్నీ తర్వాత మాట్లాడదాం మనం ఇప్పుడు పాజిటివ్గా సినిమా గురించి మాట్లాడదాం దాంట్లో బుడాపెస్ట్లో మీకు తెలియాల్సింది ఉంది బుడాపెస్ట్ అయిన తర్వాత వి బోత్ మెట్ సురేందర్ గారు నేను ద ఫస్ట్ థింగ్ హీ టోల్డ్ ఇస్ నేను బతికి బయటపడ్డానంటే ఏదో చెయ్యాలి ఇదే చెయ్యాలి ఎగ్జాక్ట్ వర్డ్స్ అండి దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి సూర్య గారు